నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని రైతు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తహసీల్దార్ నాగరాజు పేర్కొన్నారు. గురువారం ఆయన సంగమేశ్వర ఆలయంలో కల్లాల్లో ధాన్యం రాసులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్ని పుట్లు ఉన్నా పీపీ సెంటర్లకు సమాచారం అందించి ఏ రైస్ మిల్కు పంపాలో చర్యలు తీసుకునేందుకు జేసీ గారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ఎవరు బయటకు రాకుండా తమకు సమాచారం అందిస్తే రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి పీపీ సెంటర్లో ఉన్న వాళ్ళకి కూడా మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాము. వారు ఈ రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని పుట్లు మన దగ్గర ఉన్నాయి, ధాన్యం ఎంత ఉంది అని పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఈ సమాచారం మొత్తాన్ని కూడా మన జాయింట్ కలెక్టర్ గారికి తెలియజేస్తారు. దాన్ని బట్టి ఫర్దర్గా యాక్షన్ ఏం తీసుకోవాలనేది, ఎక్కడికి ఏ రైస్ మిల్కి పంపించాలనేది కూడా మనకు ఉన్నతాధికారులు తెలియజేస్తారు. కాబట్టి అప్పటిదాకా రైతులు ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేస్తే మా ఉన్నతాధికారులకు తెలియజేసి మీ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉందని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తాను. దయచేసి బయట తిరగొద్దు ఎవరు కూడా. ఇప్పుడు మీకు తెలియజేసిన విధంగా మీరందరూ కూడా మీ గృహాల్లో ఉండండి. తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ నేను పై ఉన్నతాధికారులకు తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.